విషు స్టేట్మెంట్స్ కానివ్వండి, అరుణ్ పిల్లై స్టేట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ అప్రూవర్గా మారారు. దే హావ్ గివెన్ ప్రాపర్ స్టేట్మెంట్స్, ఎవిడెన్స్ ఉంది. ఈయన హైకోర్టుకి వెళ్ళి 9 సార్లు విచారణ నుంచి తప్పించుకొని ఇవాళ 10వ సారి హైకోర్టు ఆయనకి రిలీఫ్ ఇవ్వలేదు కాబట్టి ఇవాళ ఈడీ మే కార్నర్ ఏం అంతే తప్పించి అదేం లేదు. ఇప్పుడు చూడండి, కవిత గారిది అందరి మీరు ఒకవేళ మీరు అనుకున్నదే రైట్ అయితే, అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు కవిత గారిని అప్పుడు ఏదైనా అరెస్ట్ చేస్తే అప్పుడు బీజేపీకి ఏదైనా లబ్ధి చేకూరేదని ఆలోచన చేసి ఉండవచ్చు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. సో దిస్ హాజ్ నథింగ్ టు డూ, క్రొనాలజీ అంతా ఈడీ డిసైడ్ చేస్తుంది. ఊరికి మనం దాని మీద చర్చించుకోవడం తప్పించి ఇక్కడ మీరు బీజేపీలో ఉన్నా కూడా కొంత సిచ్యువేషన్ కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక లోక్పాల్ ఉద్యమంలోంచి వచ్చినవాడు, రైట్? ఇది అంతా మనందరికీ తెలిసింది. అప్పుడు బీజేపీ కూడా వీళ్ళతో కలిసి పనిచేసిన సిచ్యువేషన్, అన్నా హజారే గారు లీడ్ చేసిన ఉద్యమం, ఆ సైన్యం నుంచి వచ్చినవాడు ఈయన. ఇంకా కొంతమంది ఒక టీం లాగా రామ్దేవ్ బాబా కానీ ఆయన, ఇంకా యాదవ్ ఆయన యోగేంద్ర యాదవ్ కానీ ఇట్లా అన్నా ఒక టీం లాగా వచ్చినవారు. సరే, ఈయన దాన్ని ప్లాన్డ్గా పొలిటికల్ లైన్లోకి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంటే ఆ స్థాయిలో వెళ్ళిన వాడు ఈ లిక్కర్ స్కామ్లో ఉంటాడని అనుకుంటున్నారా? అంటే కవిత ఉంటుందా, కవిత చేస్తుందా అని ఆయన అనొచ్చు నన్ను. దానికి తర్వాత మాట్లాడుకుందాం. ముందు అంటే ఎట్లా అరవింద్ కేజ్రీవాల్ సారా కుంభకోణంలో ఉన్నాడు అని అంటే కొంత ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంటుందా అని ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 1 సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. సో చీఫ్ మినిస్టర్ ఇస్ ఇన్వాల్వ్డ్, రాజ్యసభ మెంబర్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఈయన ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందంటారు. ఇంకో ప్రభుత్వ ప్రతినిధిగా లేకపోతే ఇంకో పార్టీ ప్రతినిధిగా కవిత గారు అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్ చేయడం, ఇదంతా ఆయనకు తెలియకుండా జరిగిందా చెప్పండి. సి, నేను స్కామ్ జరగలేదని నేను ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఐ డోంట్ నో అది జరిగిందా లేదా అనేది. అంటే నేను ఎవరిని చెప్పడానికి విచారణ జరుగుతుంది, పైగా సబ్జ్యూడిస్ కూడా అవుతుంది. నేను ఆ విషయంలో నేనేమి ఇది వేయడంలా కాకపోతే, కొన్ని సర్కంస్టాన్సెస్ చూస్తుంటే చూడండి, అభిషేక్ పేరేంటి కవిత వాళ్ళ బంధువు, మొన్న అభిషేక్ బోయినపల్లి అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఎప్పుడు వచ్చింది? కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత నా వైఫ్కి బాగాలేదంటే బెయిల్ ఇచ్చినారు, రైట్? అదే మనీష్ సిసోడియా 1 సంవత్సరం నుంచి వాళ్ళ మదర్కి వైఫ్కి కూడా బాగాలేదని బెయిల్ మీద బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నాడు. బెయిల్ అలా అంటే కోర్టులు ఎందుకు ఇవ్వలేదని మీరు అనొచ్చు, మీరు అదే అంటారు నాకు తెలుసు కూడా, కోర్టు కదా ఇవ్వాల్సింది మేము కాదు కదా అనొచ్చు. కానీ సిస్టమ్స్ మీద ఇగో ఇలాంటి చర్చ ఉంది కదా, దీనికి ప్రజల్లో చర్చ జరుగుతుందిగా. ఇప్పుడు అక్కడ ప్రాసిక్యూషన్లో డిఫరెన్సెస్ ఉండవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్ కేసులాగా కోర్టు మెడిల్ ఈ వీళ్ళ రిపోర్ట్స్ వేరే ఉండొచ్చు, వాళ్ళ రిపోర్ట్స్ మెడికల్ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంత మాత్రాన ఇప్పుడు వీళ్ళందరికీ చూడండి, ఆ ఎక్సెస్ అనేది స్లోగా అన్లీష్ అవుతుంది, ఎవ్రీబడి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది, దిస్ ద రైట్ టైం. ట్రైల్ని ట్రాక్ చేశారు మొత్తం అంటే వాళ్ళు అన్ని, అంటే అసలు దానికి దూరంగా సంబంధం ఉన్న వాళ్ళు, ఒక ట్రాన్సాక్షన్స్ ఎవరు